స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం. లికర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హలో సార్, చెప్పండి సార్. నువ్వే చెప్పాలి చామంతి. ఏం సార్? అవును, నువ్వెందుకు ఇవాళ డ్యూటీకి రాలేదు? స్టేషన్ లో లీవ్ లెటర్ ఇచ్చాను కదా సార్, పాప ఒంట్లో బాగాలేదు. పోలీసు వాళ్ళు నిజం చెప్తేనే నమ్మరు, ఇక అబద్ధం చెప్తే? సార్ నిజమే సార్. టౌన్ లో ఉన్న ఆసుపత్రులన్నీ చూశాను, అక్కడెక్కడా నువ్వు లేవు, ఇంట్లోనూ లేవు. మరి నువ్వెక్కడికి వెళ్ళావు సార్? ఈ రోజంతా నిన్ను చూడక ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? ఆ కోపంలో చేతికి చిక్కిన వాళ్ళందరినీ చిత కొట్టాను. అర్థం చేసుకోండి సార్. హే, నువ్వేరా నన్ను అర్థం చేసుకోలేదు సార్? పాప నిద్రపోతుంది సార్, ఫోన్ పెట్టేస్తున్నాను. పెట్టేస్తే మళ్ళీ చేస్తాను సార్. ప్లీజ్, మీకు కాలేజీకి వెళ్లే అమ్మాయి ఉంది, మీరేంటి సార్ ఇలాగా? హే, మా అమ్మాయి కాలేజీలో చదవడం నాకు తెలీదా సార్? మీరు చేస్తున్నది తప్పు కాదా? లేదురా, నా తప్పేం కాదు, నువ్వు అందంగా ఉండడం నీ తప్పు. అది నా స్టేషన్కి పోస్టింగ్ తీసుకొని వచ్చావే, అదింకా పెద్ద తప్పు. నీ సోగ కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ నన్ను డ్యూటీ చేయనివ్వకుండా అల్లాడించేలా చేసావు చూడు, అవన్నీ నీ తప్పులే. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఒకే ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేసుకో, నిన్ను వదిలేస్తాను. చమంతి, వచ్చే శుక్రవారం హైదరాబాద్కి ఒక కేసు విషయంగా వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వచ్చేయి. శని ఆదివారాలు రెండు రోజులు జాలీగా ఉండి సోమవారం నాడు సేఫ్ గా వదిలేస్తాను. వింటున్నావా? హలో, నేను కట్ చేస్తున్నాను సార్. బాగా ఆలోచించుకో, దీనికి మాత్రం నువ్వు ఓకే అంటే డిపార్ట్మెంట్ లో నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో చూడు. నువ్వు అందంగా ఉంటావురా, మఫ్టీలో ఉన్నా యూనిఫామ్ లో ఉన్నా కత్తిలా ఉంటావు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు సార్. చామంతి, నీకు నువ్వుగా నా దారికి రావాలి, రాకుంటే నిన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. వింటున్నావు కదా? హలో చమంతి, వాట ఎవరు దాకూడదు.
ఖచ్చితంగా వస్తాంట్రా. రాజు సార్, రోడ్లో ఒక్క మనిషి కూడా తిరగకూడదు. ఇంకో 2 నిమిషాల్లో ఈ ఏరియా మొత్తం క్లియర్ అవ్వాలి. తప్పకుండా సార్. ఏయ్ పదండి, బయలుదేరండి. సర్జన్ పేపర్ యాన్సర్ చదువుతారయా? లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, నేరుగా వెళ్ళండి, నేరుగా వెళ్ళండి. రండి సార్, ఏం కావాలి మీకు? కాఫీయా టీయా? వేడి నీళ్ళు తీసుకొని మొహాన్ని కొడతాను. ఏంటి పోస్టర్ చదివి కంఠస్థం చేస్తున్నావా? దిగిపోయి చెంచవయ్యా. ఏయ్ శంకర్. సార్, నిన్న రాత్రి నువ్వు రౌండ్స్కి వెళ్ళావుగా? అవును సార్, నేను భాస్కర్ రౌండ్స్కి వెళ్ళాం. రౌండ్స్కి వెళ్ళారా, రౌండ్స్ వేసుకున్నారా? సార్, రాత్రి అవడం అంటించలేదు, తెల్లారగట్ట 5 అవడం వచ్చి అంటించారు. ఏయ్ మాట్లాడకుండా వెళ్ళు, లేదంటే నోట్లోంచి బూతులు వస్తాయి. నీ నోట్లోంచి ఎప్పుడైనా మంచి విషయాలు వస్తాయి కదా. పోలీస్ ఉద్యోగంలోకి వచ్చి ఏదైనా చించేద్దాం అనుకుంటే పోస్టర్లో చంపమంటున్నాడు. చామంతి సార్, ఏం చేస్తున్నావమ్మా? వీటిని పక్కన పెట్టేస్తున్నాను సార్. ఏట్లో పడేయమంటారా సార్? అదంతా తప్పు. సీటుకి కింద దూర్చేయి సార్. వెనక బండి సీట్ కింద వాటిని చుట్ట చుట్టి పెట్టమ్మా. సార్ కావాలంటే నేను ఇక్కడ ఏట్లో దూకి చేస్తావా? ఎక్కవయ్యా. నువ్వు రోడ్డుకి ఇటువైపు బస్ స్టాండ్ లో, నువ్వు అటువైపు బస్ స్టాండ్ లో నుంచోండి. అప్రమత్తంగా ఉండాలి. ఈశ్వరి, తంగరాజ్, నువ్వు చర్చ దగ్గర నుంచో, నువ్వు వైన్ షాప్ దగ్గర నుంచో, ఎవరైనా తాగి గలాట చేస్తే కొట్టి తెరవేయండి. ఎవరైనా రూల్స్ మీరితే చంపేస్తాను. ఇప్పుడు 7:00. బీఏపీ వచ్చి వెళ్ళాక నేనే మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. అంతవరకు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడాలి. నువ్వు అలాగే అద్దాన్ని గుద్దుకొని వెనక్కి పడిపోతావు అనుకున్నా. సారీ సార్, నైట్ డ్యూటీ చేశాను కదా, అందుకే. అయితే జో కొట్టి నిద్రపుచ్చాలా? అయితే దిగవయ్యా. నువ్వు ఉండమ్మా చామంతి. ఏయ్ మొహం కడుక్కొని మేల్కొని ఉండాలి. అలాగే సార్. లేదనుకో. తప్పకుండా సార్. ఈ పిల్లను ఒంటరిగా తీసుకెళ్తున్నాడు, ఏమవుతుందో ఏంటో తెలియడం లేదే. సార్, ఈశ్వర్ యొక్క మొబైల్ వదిలేసి వెళ్ళిపోయింది. ఏయ్ స్విచ్ ఆఫ్ చేసి డాష్ బోర్డ్ లో పడేవయ్యా.
చామంతి నువ్వు దిగమ్మా. సరే సార్. సార్ మామూలుగా బ్రిడ్జికి అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు మధ్యలో ఇద్దరని కదా పారవేస్తాం. ఆరుగురికి పైన ఎంతమంది వచ్చినా చామంతి మేనేజ్ చేస్తుంది. నువ్వేం భయపడకు, అప్పుడప్పుడు టచ్లో ఉంటానమ్మా, సరేనా? త్వరగా పండిది పండి బాబు, దిగుతున్నాను. పని పని, ఈ టైంకి పెద్దాన్ని పైకి పంపేవారు సార్. సార్ వస్తున్నారు, త్వరగా పండిది. రైట్ రైట్, వీడేదో కరెక్ట్ టైంకి వస్తున్నట్టు. సార్ ఉదయాన్న చేసే పాట అంటారా ఇది? రేడియో సాంగ్ సార్. పాట ఆపేస్తావా, కొట్టు మూయమంటావా? ఆపేస్తాను సార్. ఓ సరే సార్, త్వరగా కానివరా. హలో అమ్మా. ఏంటమ్మా? టీవీ ఆఫ్ అయిందమ్మా. అందుకనే 7:30కి టీవీలో టైమర్ సెట్ చేసి ఉంచాను. స్కూల్ కి టైం అవుతుంది కదా. అవునమ్మా. బయలుదేరతావా? బయలుదేరతానమ్మా. వెరీ గుడ్ గర్ల్. టిఫిన్ తిన్నావు బంగారు? నానమ్మా, 3 ఇడ్లీలు తిన్నానమ్మా, ప్లేట్ ని కిచెన్ లో పెట్టేశానమ్మా. సరే, స్కూల్ బ్యాగ్ తీసుకున్నావా? స్కూల్ బ్యాగ్ రెడీగా ఉందమ్మా. సరే, స్వామి షెల్ఫ్ కి పోయి దండం పెట్టుకో. ముందు ఫోన్ స్పీకర్ బటన్ నొక్కి షెల్ఫ్ లో పెట్టు. ఓకే మా. కమలిని చదువు బాగా రావాలని దండం పెట్టుకో. అలాగే తాతయ్యకి దండం పెట్టు. గుడ్ గర్ల్. సోఫా పైన లంచ్ బ్యాగు, పక్కనే స్కూల్ బ్యాగు ఉన్నాయి కదా? ఆ ఉన్నాయమ్మా, తీసుకోనా అమ్మా? దానికి ముందు లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయాలి కదా? ఓకే మా. జాగ్రత్తగా ఆఫ్ చేసి బయటకు వచ్చే. ఆఫ్ చేశానమ్మా. తలుపు కరెక్ట్ గా లాక్ చేయి. లాక్ చేసి తాళం తీసుకున్నానమ్మా. గుడ్ గర్ల్. సరే, అలాగే ఒకసారి బయటకు వచ్చి చూడు, నిన్ను ఎవరైనా చూస్తున్నారేమో అని. లేదమ్మా, నన్ను ఎవరు చూడట్లా. మన సీక్రెట్ ప్లేస్ కి పోయి. బంగారం ఫినిష్. సరే, చేతులు తుడుచుకో. ఇప్పుడు అలా స్ట్రైట్ గా వచ్చి రోడ్డు వైపుకు చూడు. పళ్ళేమైనా వస్తున్నాయేమో చూడు. చిట్టి, అమ్మ చెప్పకుండా రోడ్డు ఎందుకు క్రాస్ చేసావమ్మా? రోడ్లో ఎవరు రావట్లేదమ్మా, అందుకే క్రాస్ చేశాను. లెఫ్ట్ కి తిరిగావా? తిరుగుతున్నానమ్మా. సరే, అమ్మకు ముద్దివ్వు. Thank you.
ఇన్స్పెక్టర్ సుబ్బారావు లైన్లో ఉన్నారు సార్. సుబ్బారావు చెప్పు. సార్, 20 మంది అనుమానితుల్లో 17 మందిని అరెస్ట్ చేసి కమ్యూనిటీ హాల్లో ఉంచాం. సరే. వాళ్ళలో 3 మిస్సింగ్ సార్. వాళ్ళని వెతికి కనిపెట్టేస్తాం. ఏం ప్రాబ్లం లేదు సార్. అన్ని చోట్ల మన ఫోర్స్ నిలబెట్టాం. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సరే, విఐపి వచ్చిపోయేంత వరకు సెక్యూరిటీ అలాగే ఉండని. ఓకే సార్, నేను వస్తున్నాను. నువ్వు వెళ్ళచ్చు. పోలీస్ శాఖ వారి ముఖ్య ప్రకటన. గుడికి దేవుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వాళ్ళ వాళ్ళ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని వాళ్ళ చేతులు పట్టుకుని తీసుకువెళ్ళండి. జనంలో పిల్లల్ని చేతులు పట్టుకోకుండా నడిపిస్తే పిల్లలు తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. పరిచయం లేని వారు మాటలతో మభ్యపెడతారు. వాళ్ళ మాటలు నమ్మి మీ వస్తువులను వాళ్ళకి అప్పగించి నదిలోకి దిగకండి. ఇక్కడ మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నమస్తే. ఇక్కడ మొక్కబడి సామాన్లు ఎక్కడ కలుపుతారు? ఇదిగో చూడండి, తూర్పు నుండి వచ్చేది కావేరి, పడమర నుండి వచ్చేది భవానీ. కళ్ళకు తెలియకుండా భూమి అడుగు నుండి అమృత నది నదొస్తుంది. ఈ మూడు ఇక్కడ సంగమించడం వల్ల ఇది సంగమేశ్వరాలయం. అదిగో చూడండి, ఆ మెట్ల దగ్గరే పరిహారం చేసే చోటు. పూజ వస్తువులకే 300 అవుతుంది. దానికి పైన మీరు దక్షిణగా 500-1000 రూపాయలు పెట్టచ్చు. అన్ని చేసే తీసుకొచ్చాం స్వామి. నదిలో వదిలేయాలంటే ఆ చోట్లో నేను అందరు కలుపుతారు. నువ్వే కాదు తమ్ముడు, ఏ విఐపి వచ్చినా అక్కడే కలుపుతారు. పోండి పోండి, వెళ్ళి కలిపేసిరండి. కలిపేసిన తర్వాత తిరిగి చూడకుండా వచ్చేయండి. సంతోషం స్వామి. ఇక్కడే కదా పెట్టాను. ఇదిగో సార్, టిఫిన్ తీసుకోండి. సార్ నమస్తే సార్. ఏంట్రా, అందరికి ఇచ్చేసావా? ఇస్తూ ఉన్నాను సార్. మనిషికి 2 ఇడ్లీ, 1 వడ, 1 లీటర్ వాటర్ బాటిల్. మీకేమో స్పెషల్గా 2 నెయ్యి దోశ, 2 లీటర్లో ఐస్ వాటర్ సార్. సరే, ఇక్కడ పెట్టు. అయ్య బాబు, చల్లగా ఉంది. ఇక నేను వెళ్తా సార్. రేయ్ సార్, బ్రిడ్జి మీదకి వెళ్ళావా? ఇప్పుడు అక్కడికే సార్ పోతున్నాను. సరే, బ్రిడ్జి మధ్యలో చామంతి ఉంటుంది, తనకి ఇవి తీసుకెళ్ళిపో. అలాగే సార్. సార్ మరి మీకు ఆకలి లేదురా? నువ్వు పో. చూడమ్మా, మీ తాతయ్యకి నిన్ను రోజు స్కూలుకు తీసుకెళ్ళడం తీసుకురావడమే పని. అన్నా, లోనకొచ్చి తినండి అన్నా. మీరు చిత్తూరా ఏంటి? అవునన్నా. తెలుస్తుంది, ఎవరు ఏ పదవిలో ఉన్నా మీరంతా అన్నయ్య అని పిలుస్తారు కదా. లోనకి రండన్నా, కూర్చొని తినిపోదురు. కొట్టులోనికొచ్చి తింటారని నేను కస్టమర్నా? కానిస్టేబుల్ని. నేను లోనికొచ్చి తినేలోగా ఎవడైనా ఏదైనా చేస్తే పోలీసుడి బతుకు కూడా ఒక బతుకేనా తమ్ముడు? కుక్కబడే బాట్లు. ఆదివారం అనలేదు, రాత్రి పగలు లేదు, దీపావళి పొంగలు కూడా జరుపుకోలేం. ఏమన్నా కాకి యూనిఫామ్ చూస్తే భయపడతారు అంతే. ఆ ఒక్కదానికి అన్నీ సహించాల్సి వస్తుంది. తలరాత ఈ బతుకు ఎలాగో సాగుతుంది. సాంబార్ కారిపోతుంది, గట్టిగా పట్టుకోన్నా. ఏం కాదు, 8 నెలల సర్వీసు. మా హోటల్ ఏదైనా తినిపోవచ్చు కదన్నా. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిందిరా, నీ కోట్లో తింటే డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పు. నువ్వు ఇస్తావా సార్? 8 గంటలకు వస్తారు, వ్యాపారం పోయింది సార్. ప్రోటోకాల్ ప్రకారం 11 గంటలకే రావాలి. కొంచెం ముందు వెనక అయినా నీ మధ్యాహ్న భోజన వ్యాపారంలోపే వెళ్తారు. ఓకేనా? మీరు చెప్తే సరేనయ్యా. హలో. హలో, ఏంటి
గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడితే తమరు రిప్లై ఇవ్వలేరా? రే, నువ్వు మెసేజ్ మాత్రమే పెట్టావా? ఆ ఫోటో ఎందుకురా పెట్టావు? అది పొద్దున్నే 5 నిద్రపోవట్లేదు, నువ్వే జ్ఞాపకం వచ్చా. మన ఫోటోస్ అవి చూస్తున్నానా? వాటిలో ఒకటి అలాగే పంపించేశాను. సూపర్ కదా. చీ, ముందు ఫోటోలన్నీ డిలీట్ చేసి పారే. ఏ, నా ఫోన్లోనే కదా ఉన్నాయి, ఎవరికి చూపించనులే. చెప్తే వినాలి. ముందు అవన్నీ డిలీట్ చేసి పారే. ఒకవేళ నీ ఫోన్ గాని సర్వీస్ కి వెళ్ళింది అనుకో, తర్వాత నేను సూసైడ్ చేసుకోవాల్సిందే. ఏ ఏ, పోలీసువే కదా, ఎందుకు భయపడుతున్నావు? ఈ మధ్య ఫేస్బుక్ వాట్సాప్ వీడియోలు అంటేనే అలర్జీగా ఉంది నాకు. సరే, ఎక్కడ ఉన్నావు? డ్యూటీకి వెళ్ళాలా? డ్యూటీలోనే ఉన్నాను. పొద్దున్నే 5 లేచి పాపకి టిఫిన్ లంచ్ రెడీ చేసి వాళ్ళ నాన్నకి కలిపి వండి పెట్టి 6:30 కల్లా స్టేషన్ కి వచ్చాను. 7 బ్రిడ్జ్ మీదకి తీసుకొచ్చి నుంచోబెట్టారు. అందరికి నువ్వు బందోబస్తు ఇస్తున్నావు, నేను నీకు బందోబస్తుగా రానా? వస్తే లాఠీ చార్జ్ ఉంటుంది తెలుసుగా. వాళ్ళ నాన్న వస్తున్నాడు, తర్వాత చేస్తాను. ఏంటి సార్, డబ్బులు ఇవ్వకుండా చేయి చూపిస్తున్నారా? ఏయ్, మా కుటుంబమే పోలీస్ కుటుంబంరా, నన్నే డబ్బులు అడుగుతావా నువ్వు? పోరా. ఏయ్, ఇక్కడ నిలబడినది ఎవరో తెలుసా? ఏంటి బావా గొడవ? సారీ అమ్మా. ముగ్గురు కలిసి కూర్చోలేని ఈ ఆటోలో ఈ ఏడుగురు ఎక్కించుకొస్తున్నాడమ్మా, రామ్మా పట్టుకుని లోపలేయండి. వద్దు మేడం. రే రే ఆపరా, ఏంట్రా ఎస్కేప్ అవుతున్నావు? 100 రూపాయలు ఫైన్ కట్టాలరా. రాత్రి ఇంటికొచ్చి పడుకోకుండా ఎక్కడున్నావు? ఓనర్ని డ్యూటీ అడగడానికి పోయాను. ఓనరు పార్టీకి తీసుకుపోయాడు, ఆ పార్టీలో లైట్గా తీసుకున్నాను. ఇలా తేరగా వస్తే తాగుడు, రోడ్ల మీద పడుకోవడమే పని అయిపోయింది నీకు. సవ్యంగా ఇంట్లోనే ఉండి నువ్వు పాపను చూసుకోవచ్చు కదా. ఓయ్, ఏంటయ్యా చూస్తున్నావు? వా. ఇక్కడేదో నాటకం వేస్తున్నట్టు. పోతున్నా, మధ్యాహ్నం డ్యూటీకే పోతున్నా, స్నానం చేసి పోతాను. తాళాలు ఇవ్వు. పూల కుండీలో ఉంది, మళ్ళీ అక్కడ జాగ్రత్తగా పెట్టాయి, పాప వస్తే వెతుక్కుంటుంది. పాప స్కూల్కి పోయింది కదా. 10 జ్ఞాపకం వచ్చిందా? పోయి స్నానం చేసి భోంచే. నువ్వు భోంచేసావా? ఆపోయా ఆపోయా ఆపు, స్నానం చేసి వస్తాను. నువ్వు తిన్నావు కదా, వెళ్ళి స్నానం చేసి వస్తాను. ముసలే, లైసెన్స్ ఉందా? ఏమైందా? నిన్ను చంపేస్తాను రోయ్, నేను చెప్పాను కదా తర్వాత ఫోన్ చేస్తానని. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తావు? తాగబోతు వెళ్ళాడా? మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? అతను నన్ను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు అతను నెత్తిని బండరాయిస్తా చూడు. నువ్వు కట్ చేయి, తర్వాత మాట్లాడతా. హలో, ఇక్కడ ఆగకూడదు, వెళ్ళండి. సరే సరే. కంట్రోల్ రూమ్ నుంచి కాల్ అయ్యి బందోబస్తుకు వచ్చిన వాడు, జాగ్రత్తగా ఒక విషయం వినండి. మన వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఆ ముగ్గురిని మనం సీరియస్ గా వెతుకుతున్నాం. ఇప్పుడు వాళ్ళ వల్ల ఏదైనా సమస్య వస్తుందని అనుమానంగా ఉంది. అందువల్ల అనుమానాస్పదంగా ముగ్గురు కలిసి ఒకే బైక్ లో వెళ్ళినా సరే, లేక బస్సులో ఆటోలో పబ్లిక్ ప్లేస్ లో ముగ్గురు నిలబడ్డా సరే, వెంటనే మీరు కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. పార్టీకి వెంటనే ఇన్స్పెక్టర్ వచ్చేస్తారు. ఓవర్. వీళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది. అన్నా, పంచర్ కొట్టాయి లేరా? ఇంటికి పోయి ఆడతాడు, వచ్చేస్తాడు కాసేపటి. సరే, వెయిట్ చేయండి. పంచర్ కొట్టుకుపోతున్నారా? ఈసారి తిరణాల్లో బలే జనం రా. రై, మీ ముగ్గురు ఇలా రండి. ఏమో నాకేం తెలుస్తున్నారు. సరే పదండి. రండి రా అంటే నా అత్తనాడకు నడుస్తున్నారు. ఏయ్, పిట్టగోడ దగ్గర నుంచి ఆడవాళ్ళకి లైనేసి అబ్బాయిలాగా ముగ్గురు ఒకే రకం లుంగీలు, ఒకే రకం పెట్టెలు. ఎక్కడికి వెళ్తున్నారా? సార్, ఫారెస్ట్ ఆఫీస్లో లైసెన్స్కి అప్లై చేశాను సార్, వచ్చేవారం వచ్చేస్తుంది. సార్, ఫైన్ కేసు పెట్టకండి, పొద్దున్నీ బోని కాలేదు. సార్, దక్షిణేవి అడగండి, ఉచితంగా ఓ చీటీ తీసి చూసుకోండి. ముందు మీ చీటీలు తీసుకొని చూసుకోండిరా, మీకు లైసెన్స్ దొరుకుతుందా, వ్యాపారం సవ్యంగా జరుగుతుందా లేదా అని. రై, ఎక్కడికి పోతున్నారు? మీ ముగ్గురు ఒకటిగా ఇలాగే వెళ్ళారంటే మిమ్మల్ని లోపల నుంచి చిలకలను వదిలేస్తారు, పర్వాలేదా? విడివిడిగా పోండి. సరే సరే, ముందు పోయా. వాడు వెళ్ళిన 10 తర్వాత నువ్వు వెళ్ళు. మేము ఒకే చోటికి కదా వెళ్ళాలి. ఒకే చోటకి వెళ్ళాలన్నా కూడా విడివిడిగానే వెళ్ళాలి, ఒకటిగా పోకూడదు. ఇవాళ మాకు వచ్చిన ఆర్డర్ అలాంటిది, అర్థమైందా?
సుబ్బారావు సార్ చెప్పండి సార్. ఇంకా విఐపి శ్రీరంగం నుండే బయలుదేరలేదట. అలాగే సార్. అవునయ్యా ఇప్పుడే ఫోన్ వచ్చింది. సరే సార్. మెట్లు దిగి నదిలో స్నానం చేయకండి, గర్భగుడిలోకి వెళ్ళకండి, దర్శనానికి వచ్చిన భక్తుల్ని ఇబ్బంది పెట్టకండి అయ్యా, వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. అలాగే సార్. ఇంకా విషయం సార్, ఉదయం నుంచి నిలబడి ఉన్న మనవాళ్ళని కూడా కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి, ఆయన ఎప్పుడొస్తాడో తెలియగానే ఫోన్ చేసి చెప్తాంలే. సార్ గుళ్ళో దర్శనానికి అనుమతిద్దాం సార్, కానీ బందోబస్తు ఫ్రీ చేయొద్దు, ఎందుకంటే ఆ గ్యాప్ ని ఎవరైనా మిస్యూజ్ చేయొచ్చు. అది నిజమే. అవును సార్. సరే ఆ పనింటూ నువ్వే చూడు, ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తాను. ఓకే సార్. నువ్వు భోంచేసావా? భోంచేశానయ్యా. సుందర్ సార్, బిఏపి దర్శనం బ్లాక్ చేసి ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయమని చెప్పు. సరే సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్య ప్రకటన, మెట్ల కింద వేసి ఉన్న కంచె వరకే మీరు వెళ్ళాలి, అది దాటి వెళ్తే సుడిగుండాల్లో చిక్కుకుపోతారు. మరోసారి చెప్తున్నాను, ఆ కంచెను దాటి వెళ్ళి స్నానాలు చేయకండి, సుడిగుండాల్లో చిక్కుపోతారు. తీసుకోండి సార్. సార్ మీరు చెప్పినట్టుగానే చామంతి అక్కకి రెండు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాను, అలాగే నా తరఫున ఓ ఎక్స్ట్రా ప్యాకెట్ ఇచ్చాను. రేయ్ నువ్వు నాకు టీ ఇచ్చే రోజుల నుంచి బాగా తెలుసురా, ప్యాకెట్ సైజు లేవు, నువ్వు మజ్జిగ ఇస్తావా? పోరా. వస్తా సార్. ఇంకా ఏది మర్చిపోలేదు. నీకు వేరే వర్కే లేదా, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తున్నావు? వర్క్ ఉన్నా లేకున్నా నేను నీకు ఫోన్ చేస్తాను కదా. ఇలా తయారుగా కూర్చొని గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకోవడం సిగ్గుగా లేదా? ప్రాణాలు పండగ పెట్టి నడుపుతున్నావు, దీనికి వాళ్ళు ఇచ్చే జీతమే తక్కువ. నువ్వే డ్యూటీ అన్న పేరుతో వంతర మధ్య నీడ చూసుకుని నించుని మిస్డ్ కాల్స్ మాత్రం పంపిస్తావు. ఆ మిస్డ్ కాల్ చూసి నేను ఫోన్ చేస్తే గంటల కొద్ది కబుర్లు చెప్తుంటావు. అబ్బచ్చా, అయితే ఫోన్ పెట్టేరా? ఎక్కడ వంతర మధ్యలో ఉన్నావా? అవును. నీకు ఈత బాగా వచ్చా? ఏ ఎవడైనా బాంబు పెడితే ఏట్లో దూకి ఈదుకుంటూ పైకి రావాలి కదా. ఛీ, దున్నపోతా, నోరు మూయిరా. ఒకవేళ ఎవడైనా బాంబు పెట్టాడంటే నీ పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను, గుర్తుంచుకో. బుక్ చేయి, బుక్ చేయి. ఏ కవర్ బండాలు బండాపు, ఏ ఊరు అనేది? రాదోలు సార్. ఏటిగాయా? అవును సార్. నీళ్ళు ఎక్కువగా ఉంటాయా? కాల్ లీటర్ పైనే ఉంటాయి సార్. సూపర్ టేస్ట్, కొట్టివి చూద్దాం. ఏమైంది సార్, ఈ ఊర్లో అక్కడక్కడ పోలీసులు ఉన్నారు? ఊరికే పని లేక నుంచున్నా సార్. ఊరికి ఎగతాలు చేయకండి సార్, శ్రీలంక నుంచి ఎవరు వస్తున్నారంట? ఈ విషయం నీకు ముందే తెలుసా? మరెందుకు క్వశ్చన్లు అడుగుతా? అద్భుతంగా ఉందిరా, రేట్ ఎంత? మిగతా వాళ్ళకి 30-35 రూపాయలు సార్, మీకు 20 రూపాయలు. నాకెందుకండి 20? విదేశీయులు కూల్ డ్రింక్స్ అనే పేరుతో పురుగులు ముందు అమ్ముతున్నారు, అవన్నీ అడిగిన రేట్ ఇచ్చి కొని తాగుతున్నారు. మన భూమిలో కాసినవి వీటికి బేరం ఆడుతున్నారు. అమెరికా వాళ్ళు డాలర్ ఇచ్చి వీటిని కొని తాగుతున్నారు సార్. రే ఏంట్రా విదేశీ రాజకీయాలని మాట్లాడుతున్నావు? నేను ఏమన్నా నీ దగ్గర బేరం మాట్లాడానా? కష్టపడి నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావా, నాకు మాత్రం ఎందుకు తగ్గిచ్చిస్తున్నావని అదే అడిగాను నేను. ఇదిగో ఇందులో 60 రూపాయలు ఉన్నాయి. ఎందుకు సార్ 60 రూపాయలు? నేను దాగిన దానికి 30. ఆ బ్రిడ్జ్ మధ్యలో ఒక పోలీసు అమ్మాయి ఉంటుంది, తనకి ఓ కాయ కొట్టివు, తనకిచ్చేది బాగా టేస్ట్ ఉండాలేంటి. సరే సార్. ఏ ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకోకరా, మిమ్మల్ని మోసం చేస్తే వదులుతారా? వెళ్ళిస్తాను సార్. ఫోన్లు అడుగుతాను రాయ్. ఇచ్చేస్తాను సార్. Ugh.
కొబ్బరి నీళ్లు చాలా టేస్ట్ గా ఉన్నాయి. వెళ్ళే దారిలో చెత్త కుండీలో పడి. అలాగే కైబు. థాంక్స్. పర్వాలేదు. బ్రిడ్జ్ మీద ఆక్కుండా కొంచెం దూరంగా వెళ్ళండి. సరేమ్మా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఐ యామ్ సింహాచలం ఫ్రమ్ రాజమండ్రి. మీకు తెలుగు వచ్చు కదా, తెలుగులో మాట్లాడండి. యాక్చువల్గా ఉదయాన్నే దేవుడి దర్శనానికి గుడికి వచ్చానండి. నదిలో దిగి స్నానం చేసి మెట్ల మీదకి వచ్చి చూస్తే నా పర్సు సెల్ ఫోన్ అన్ని మిస్ అయ్యాయండి. మెట్ల దగ్గర మిస్ అయితే భవాని స్టేషన్ కంట్రోల్ లో వస్తుంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అరే ఏంటండి ఇది, అంతమంది జనంలో పోలీసులు మాత్రం ఎలా కనిపెడతారండి? కంప్లైంట్ ఇచ్చి వెయిట్ చేయడంలో ఏ ప్రయోజనం ఉండదమ్మడో. బ్యాగ్ ని కొట్లో ఉంచి పోయిండొచ్చు కదా. ఉంచుండొచ్చమ్మడో, నాకప్పుడు తోచలే. ఏమండి, నాకు ఒక సహాయం చేయగలరా? ఏంటి చెప్పండి. అదేమి లేదమ్మడు, ఒక 90 రూపాయలు ఉన్నాయా? ఓ క్వార్టర్కి వస్తాగి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే ఖర్చు చెప్పి డబ్బులు అడుగుతావు, కరెక్టేనా? పోయిన సంవత్సరం కూడా ఇదే ఖర్చు చెప్పి కదా నా దగ్గర డబ్బులు అడిగావు. పోయిన సంవత్సరం నుంచి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావా? 90 రూపాయలు తీసుకుని ఆర్డినరీ బస్సులో ఊరికి వెళ్ళి అకౌంట్ లో వేస్తావు, లేదంటే మొబైల్ కి టాప్ అప్ చేస్తావు. రాస్కల్, ఊళ్ళో ఉన్న పనికి మాలిన వాళ్ళందరినీ నమ్ముతావు, కానీ భావని నన్ను మాత్రం అనుమానిస్తావు. నేను డ్యూటీకి పోతున్నానమ్మా. భోంచేసావా? సాంబారు సూపర్. తాళం చెవిని అక్కడే ఉంచావు కదా, ఎందుకు స్కూటీలో వచ్చావు? బస్సులో వస్తే పోయేదిగా. బండి రాగానే కండక్టర్ని మార్చాలి, ఆల్రెడీ లేట్ అయింది. సరే ఓ 100 రూపాయలు ఉంటాయి ఇవ్వు, చిల్లర మార్చి తీసుకెళ్ళపోతే గొడవ పెడతారు పాసింజర్లు. ఓ 100 ఇవ్వు. ఇవ్వు 100 రూపాయలు నా దగ్గర లేవే. ఏంటి 100 కూడా లేదా? ఓరి దేవుడా, యూనిఫామ్ వేసుకుని మాట్లాడే మాటలా ఇవి? ఏంటి చూస్తున్నావు, ఏం చేయబోతున్నావు? అయ్యో బాబా, లైసెన్స్ తీయి. ఏంటి డబ్బులు నొక్కేద్దామని? నువ్వు కాకి నేను కాకి, ఇప్పుడు ఈ బావ ఏం చేస్తాడో అది మాత్రం చూడు. లైసెన్స్ తీయి బావా. నా పరువు తీకు, నీకు డబ్బులే కదా కావాలి. నేను వేరే వాళ్ళ దగ్గర తీసేస్తాను, అతన్ని పోని. ఆగు బాబు, ఏంటంత తొందర? ఏంటి ఈ మొహం కన్నా మరొక అమ్మాయి కూడా దొరకడు, ఒక్కసారి ఆలోచించు. అయ్యో నా పరువు తీయకు బావా, మీరు వెళ్ళండి. నీకు శంకర్ అన్న డబ్బులిస్తాడు, అక్కడికి వెళ్ళి తీసుకో, నేను చెప్తానులే. రే ఆ పోలీసుని చూడు. యాక్షన్. జింకానయ్య ఇంకెంత పాటు టోపిక్ మట్టి అంటుకోలేదు. శంకర్ అన్న. చెప్పమ్మా చామంతి. అన్న కమలి నీ నాన్న ఇప్పుడు డ్యూటీకి పోవాలి, చిల్లర మార్చడానికి 100 రూపాయలు కావాలి, ఉంటే ఇస్తారా అన్న? ఇప్పుడైతే లేదు, అయినా నువ్వు పంపించు, నేను ఏర్పాటు చేస్తానులే. రే వీడియో ఓకేరా, సౌండ్ ఎఫెక్టే బాగాలేదు, మూకీ సినిమా చూసినట్టుంది. ఆడియో ట్రాక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సింహం కథ సింగిల్ గా రావాలి, ఏనుగు వస్తుందేంటి? లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ అన్ని ఉన్నాయి సార్, ఎందుకు సార్ నన్ను ఆపుతున్నారు? అన్ని ఉన్నాయి గానీ 100 రూపాయలు ఉన్నాయా? ఎందుకు సార్ 100 అడుగుతున్నారు, అన్ని ఉన్నాయిగా. గుండుగడు రూల్స్ మాట్లాడుతున్నాడు. అవునా బాయ్, నువ్వెందుకు ట్రిపుల్స్ వచ్చావు? కరెక్ట్ గా చూడండి, నేను సింగిల్ నే. రేయ్ నీలాంటి సింగిల్ గా వచ్చిన ముగ్గురికి సమానం. ఓవర్ వెయిట్ లో బండి ట్యూబ్ వెళ్ళి యాక్సిడెంట్ అయితే ఎవర్రా గవర్నమెంట్ కి సమాధానం చెప్తారు? బండి పక్కన పెట్టరా. 200 అడిగి ఉండాల్సిందేమో. నేను ముఖం మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, నా బ్యాక్ నువ్వు. కానీ కానీ బయలుదేరు బయలుదేరు. ఒరే నీలంటే బుల్లెట్ కాదు, బుల్డోజర్ కొనుక్కుని నడపాలరా. 100 కోసం ఎంత స్ట్రగులో పోరారే, ఇది తీసి ఉండొచ్చురా. వీలు కాలేదు, మెమరీ కార్డ్ లో కొంచెం డెలీట్ చేస్తున్నాను. అవునప్పుడు డబ్బు తీసేసుకున్నాడు రా. బాబ్జీ వెయిట్ చేద్దాం, ఆయన నెక్స్ట్ బండ్లో వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయకుండా పోతారా ఏంటి? ఎరా బస్సులోనే చిల్లర తిరిగేవాళ్ళ కండక్టర్ కదా నువ్వు. 100 రూపాయలకు 1000 రూపాయలు ఇచ్చినట్టు నవ్వుతున్నాడు, తీసుకో. నాకు ఇది సరిపోతుంది గురు. పోరా, పోలీసుల దగ్గర డబ్బు గుంజుకుపోతున్నాడు. పోలీసుల దగ్గర చిల్లర తీసుకుంటే లంచం ఇస్తే అతను ఆయనకి చుట్టూ ఉంటాడ్రా. Thank you.
మీ స్టేషన్ లో శంకర్ అనే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు కదా. అవును, శంకర్ అన్న చాలా ఫేమస్ అయ్యాడు ఫేస్బుక్ లో. ఆయన ఆయన పోస్ట్ కనుకోండి నిద్రపోవడం, ఎవడో ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు చూడు. ఏంటో నువ్వు అనేది, ఆయన చెడ్డోడేం కాదు. అందుకని ఆయనకి అవార్డు ఇవ్వడం కుదరదులే, గానీ కావాలంటే నీకోసం ఒక లైక్ పెడతానులే. రే లూసు, ఎవడరా తీసి పెట్టుంటాడు? ఎవడో ఒక పుణ్యాత్ముడు ఈ పుణ్యం కట్టుకున్నాడు. అయ్యయ్యో, నువ్వు దాన్ని డెలీట్ చేయడం కుదరదా? అప్లోడ్ చేసినోడే డెలీట్ చేయగలడమ్ముడు, కావాలంటే నీకోసం నేను షేర్ చేయకుండా ఉంటానులే. ఏంటి అదో టైపు ఎకో సౌండ్ వస్తుంది. టాయిలెట్ లో ఉన్నాను అందువల్లే. చీ లూసు, టాయిలెట్ నుంచి మాట్లాడుతున్నావు. ఏంటి ముద్ద, మొబైల్ ఇస్తే ఏం బాగుంటుంది? అయ్యో అర్జెంట్ అమ్ముడు, ఏం చేయమంటావు? రే ఊరికే దాని గురించే మాట్లాడుకురా, నా పాటికి మాట్లాడకుండా ఉన్నాను. నువ్వేమో గుర్తు చేసావు, ఇప్పుడు నాకు బాత్రూమ్కి వెళ్ళాలన్న ఫీలింగ్ వచ్చేసింది. నేను రానా అమ్ముడు హెల్ప్ చేయడానికి? చీ ఈ ఆవులు ఎంత, నీళ్ల దాహం, యూరిన్ లాంటివి మిగతా వాళ్ళకి వస్తే మనకు వచ్చినట్టే ఉంటుంది. రే దాని గురించి మాట్లాడుతూ ఉండకు, నేను పెట్టేస్తున్నాను. చెమంతి చెప్పండి. ఇచ్చాడ కొబ్బరి బాణం వచ్చింది అంకుల్. బాగుందా? చాలా టేస్ట్ గా ఉంది అంకుల్. ఎండలు మండిపోతున్నాయి కదా, ఒళ్ళు తట్టుకోవాలిగా. అంకుల్ విఐపీ ఎప్పుడు వస్తారంట? వస్తా అన్న టైంకి ఎప్పుడు వచ్చారు? ముందు 9 గంటలకు అన్నారు, ఇప్పుడు 11 గంటలకి అంటున్నారు. మళ్ళీ ఫోన్ చేసి 2 గంటలు అవుతుంది అంటున్నారు. 2 గంటలు అయిపోతుందా? అవునమ్మా, ఎవరో బిర్యానీ కొట్టుకుని పట్టుకున్నారు. ఇష్టానికి ఆర్డర్ ఇచ్చేసారు, ఇక పైన రోజంతా నిల్చోవాల్సిందే. ఇప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది. సరే అంకుల్, నేను ఉంటాను. ఎక్కడికి పోతున్నారు? ఇలా రండి. గుడికి వెళ్తున్నాను మేడం. ఎవరు మీది? నా పేరు దిలీపన్, నేను భవానీ శరణార్థుల శిబిరం నుంచి వస్తున్నా. శ్రీలంక? ఓం, సొంత దేశం శ్రీలంకే, కానీ గత 9 ఏళ్లుగా భవానీ శరణార్థుల శిబిరంలోనే ఉంటున్నా. ఏ బ్యాగ్లో ఏముంది? నా బట్టలు, నదిలో స్నానం చేసి బట్టలు మార్చుకుందామని తెచ్చుకున్నా. సరే, ఏది చూపించండి. చూడండి. ఏంటి చెల్లా కెలుగుతున్నావు? ఏమిటిది? ఇది ఐపాడ్, పాటలు విందామని తెచ్చుకున్నాను. ఆన్ చేయమ్మా దీన్ని, వినపడుతుంది. ఇలా సిస్టర్ చెల్లి అక్కని పిలిచే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏంటమ్మా ఈ ఊర్లో చెల్లాయి అని అంటే తప్ప. మీ శిబిరంలో రిజిస్టర్ అయిపోయి ఉంటుందిగా, అదోసారి చూపించండి. ఇదిగో చూడండి, ఈరోజు గుడికి పోతున్నానని శిబిరంలో రాసిచ్చే అనుమతి తీసుకుని వచ్చాను. అదేంటి గుడికి రావడం? కరెక్ట్గా ఈరోజే రావాలా? నిన్నొచ్చుండొచ్చు, రేపు రావచ్చు. నన్నేం చేయమంటావు, మా అమ్మా నాన్న ఈరోజే కదా నన్ను కనిపడేశారు. ఈరోజు నా పుట్టినరోజు. యుద్ధంలో గుండు తగిలి మా నాన్న చనిపోయారు. మా అమ్మ కూడా ఏదో తెలియని ఒక జబ్బొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళింది. నేను వాళ్ళతో పాటు వెళ్ళుండాల్సింది. వాళ్ళతో పోనందువల్లేగా గుడికి వెళ్ళేవాడిని పట్టుకొని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. హలో, మీ దేశం నుంచి ఎవరో విఐపీ గుడికి రావడం వల్ల ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం, మిగతా రోజుల్లో ఎవరు అడుగుతారు? ఏంటమ్మా, వచ్చేవాడు శ్రీలంక వాడు, ఆయనకి స్వాగతం చెప్తున్నారు. మీ మాతృభాష మాట్లాడే నన్ను నిలదీసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సరే చెప్పండి, నేను పోవాలా వద్దా? ఉండండి, అడుగుతాను.
అడగండి, మమ్మల్ని పుట్టించిన అర్ధనాదేశ్వరుణ్ణి అడగండి. ఇల్లు వదులుకొని, దేశం వదులుకొని, సొంత కుటుంబాన్ని వదులుకొని శరణార్థి అనే గుర్తుతో అనాథగా ఒకడు వచ్చున్నాడని చెప్పండి. ఆయన్ని తన తండ్రిగా, ఆ అర్ధనారీశ్వరుణ్ణి అమ్మగా, ఆ వేదనాయకిని తలుచుకుంటున్నానని చెప్పండి. పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని చూసి వెక్కి వెక్కి ఏడవడానికి వచ్చాడని చెప్పండి. వాళ్ళని అడగండి, వీడిని వదులుదామా వద్దా అని. హలో, నేను అడిగితే వదలొద్దు అని అంటారు. ఆ రేడియో చార్జర్ ఇక్కడే ఉంచేసి బట్టలు మాత్రం మీరు తీసుకుపోండి. మీరు తిరిగి వచ్చేటప్పుడు తీసుకెళ్తారు గాని. సరే చెల్లమ్మా. దారిలో ఎవరితోనూ మాట్లాడకండి. మీ స్లాంగ్ విన్నారంటే వదలరు. ఏంటమ్మా, మా హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ భాష ఒకటే ఉంది, దాన్ని కూడా. ఆ కూలరు టోపీ ఇక్కడుంచి వెళ్ళండి. ఇవిగో. ఇలా చూడండి సార్, మీరు ఇంత ఫీల్ అయి మాట్లాడడం వల్లే నేను మిమ్మల్ని నమ్మి పంపిస్తున్నాను. ఏదైనా తేడా జరిగిందంటే ఆ తర్వాత. ఏం భయపడకండి, మాకు సహాయం చేసే వాళ్ళకి మేము ఎప్పటికీ ద్రోహం చేయం. మేమెప్పుడు ఇంతే వస్తానమ్మా. సార్, దారిలో పోలీసులు ఉంటారు. మీ పాటికి స్ట్రైట్గా వెళ్ళండి, దిక్కులు చూస్తూ వెళ్తే ఆపేస్తారు, సరేనా? మంచిదమ్మా, నేను వస్తాను. ముఖ్య ప్రకటన, భక్తులు ఎవరో గుళ్ళోకి సెల్ ఫోన్లతో వెళ్ళకండి. తెలిసిన వాళ్ళ దగ్గర లేక కొట్లోనూ ఇచ్చి వెళ్ళండి. గుళ్ళోకి సెల్ ఫోన్లతో ఆలోచనలు. చెప్పమ్మా చామంతి. అంకుల్, 5 నిమిషాలు ఇక్కడికి రాగలరా? ఏంట్రా, ఏదైనా అర్జెంటా? ఏమైంది, ఎందుకు సంకోచం? బాత్రూమ్కి పోవాలి. అదే, మీరు 5 నిమిషాలు ఇక్కడికి వచ్చి నుంచున్నారంటే షేర్ ఆటోలో బస్ స్టాండ్కి పోయి వెంటనే వచ్చేస్తాను. అరే, దీనికి ఎందుకమ్మా సంకోచిస్తావు? ఇదిగో వస్తున్నా, వెంటనే వస్తున్నా. సరే. ఓకేనా అన్న? ఓకే, నువ్వేం చేస్తావు అంటే బకెట్ నిండా నీళ్ళు నింపి లోపల పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. ఓకేనా? ఓకే, ఓకే. అబ్బా రేయ్, జనం గుమ్మి కొడకుండా చూడు, ఇప్పుడే వస్తా. సార్, ఎక్కడికయ్యా బయలుదేరావు? సార్, అది అది చెప్పవయ్యా. మన చామంతి. చామంతి? చామంతి అర్జెంటుగా బాత్రూమ్కి పోవాలట, అందుకని. తనకొస్తే నువ్వు పోతావా? లేదు సార్. ఇచ్చిన పని సవ్యంగా చేయవయ్యా. నేనే ముగ్గురు ఎస్కేప్ అయ్యారనే టెన్షన్లో ఉన్నాను. నీకు ఇప్పుడు ఇదే ప్రాబ్లమా? నేను అటే పెడుతున్నాను, నేను చూసుకుంటానులే. నువ్వే యూనిఫామ్లో ఉండి హెల్మెట్ పెట్టుకోకుంటే పబ్లిక్ ఎలా పెట్టుకుంటారు? సారీ సార్. డ్యూటీ సవ్యంగా చేయవయ్యా. ఏంటమ్మా, కన్సీవ్ అయిన ఆడదానిలాగా పొట్ట పెరిగింది? ఉద్యోగం దొరకగానే గ్రౌండ్కి పోవడం లేదా? ఏంటి చామంతి, బెల్ట్ ఎలా పెట్టుకోవాలో తెలీదా? అంత లూజుగా పెట్టుకున్నా. Thank you.
ఇన్స్పెక్టర్ రా. ఏ యూట్యూబ్ లో చూసి వచ్చింటాడ్రా. సంతోషంగా మందు కొట్రా. నువ్వు ఫోన్ లో ప్రపోజ్ చేసిందని వాట్సాప్ లో పెట్టి నీకు సస్పెన్షన్ ఇప్పించిందే చామంతి. తను ఇవాళ సాయంత్రంలోగా పొట్ట పగిలి చావబోతోందిరా. ఇంకా అవ్వలేదు, అవుతుంది. మా అల్లుణ్ణి సెక్స్ టార్చర్ కంప్లైంట్ ఇచ్చి 3 నెలల పాటు ఇంట్లో కూర్చునేలా చేసిందే, దాన్ని ఊరికే వదిలేస్తానా? ఏంటి 4 రౌడీలు పెట్టి లేపేస్తావా? దానికంత అవసరమే లేదురా. ఒక విషయంలో బాగా ఇరుక్కుంది, కడుపు నిండా నీళ్లు తాగేలా చేశాను. ఇప్పుడు దాన్ని అటు ఇటు కదలనిస్తారా ఏంటి? దానికి వేరే దారి లేదురా. ఒకటి ఉన్న చోటే పొట్ట పగిలిపోవాలి, లేదంటే ఆ నొప్పి భరించలేక నదిలోకి దూకి చావాలి. చాయిస్ దాందేరా. దాని వల్లే నా పెళ్ళం నన్ను వదిలేసిపోయింది. డిపార్ట్మెంట్ లో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, ఒక్క వెదవ కూడా ఫోన్ చేసి ఏంటి అని అడగలేదు. బామ్మర్ది, నువ్వు ఒక్కడవే నా బాధను అర్థం చేసుకుని థాంక్స్ తో సరిపెట్టకూడదు. అది చచ్చినందుకు నీ ఫామ్ హౌస్ కి మన వాళ్ళని పిలిపించి గ్రాండ్ గా ఒక పార్టీ ఇద్దాం. నేను చేయకపోతే మీకోసం ఇంకెవరు చేస్తారు? ఓకే బామ్మర్దే. ఇక్కడ ఆల్రెడీ వీడియో అవుట్. పర్వాలేదు, నా కొత్తది మార్చు. మార్చేద్దాం. బాబ్జీ పిక్చర్ సూపర్ గా వచ్చింది, పెద్ద హిట్ అవుతుంది. చక్కని టైటిల్ పెట్టామంటే లైక్లో లైక్లు. ఇదేనా పోలీస్ అంటే? పోలీస్ ఇన్సల్ట్. ఇంకేం పెడదాం అబ్బా? పోలీస్ ఫైర్ అదంత ట్రెండ్ గా లేదురా. చెప్పండి అంకుల్. సారీ అమ్మా, నేను బయలుదేరాను. ఆలోగా ఇన్స్పెక్టర్ వచ్చారు. నువ్వు ఆడపిల్లవు కదా, ఆయనతో చెప్పడానికి సిగ్గుపడతావని నేనే చెప్పానమ్మా. ఆయనతో చెప్పారా? అవునమ్మా. అందువల్లేనా వెటకారంగా మాట్లాడి వెళ్ళారు? పోండి పోండి త్వరగా. ఏంటమ్మా నువ్వనేది? మనసు నొచ్చుకునేలాగా ఏదేదో మాట్లాడి వెళ్ళారు. అందుకే నా బయలుదేరి నన్ను వద్దన్నాడు. సరే మా 2 నిమిషాలు నేనే వస్తాను. వద్దులే అంకుల్, ఆయన ఇంకా పోలేదు. బ్రిడ్జ్ కి అటువైపు నిలబడి ఉన్నారు. మీరు నాకు హెల్ప్ చేస్తే మిమ్మల్ని తిడతారు. ఓ, కావాలనే చేస్తున్నాడా? తెలియలేదు అంకుల్. ఆ విఐపి ఎప్పుడు వచ్చి తగలడతారంట? ఆయన డిస్ట్రిక్ట్ బోర్డర్ దాటి 10 నిమిషాలు అయిందంట. కంట్రోల్ రూమ్ లో చెప్పారు. నా లెక్క ప్రకారం 1 గంటలోనో లేక 30 గంటలోనో రావాలి. సర్లే అంకుల్, నేనుంటాను. నిన్ను తలుచుకుంటే చాలా బాధగా ఉందమ్మా. పర్వాలేదు అంకుల్, నేను మేనేజ్ చేసుకుంటాను. హలో అమ్మా.
బంగారం ఎక్కడున్నావమ్మా? నేను ఇంటికి వచ్చేసాను. వెరీ గుడ్. అమ్మ సాయంత్రం వచ్చేటప్పుడు నీకు గిఫ్ట్ తీసుకొస్తుంది. సరే అన్ని వైపులా చూడు. ఎవరు నన్ను చూడలేదమ్మా, అందుకని తాళం తీసుకుని వచ్చేసాను. నువ్వు బంగారం రా, బ్యాగ్ పక్కన పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళిపోంచే. నాన్న నచ్చినట్టున్నాడమ్మా. ఎలా బంగారం కనిపెట్టావు? నాన్న తిన్న ప్లేట్ ఉంది. సరే అదొదిలే, ఫ్రెష్ అప్ అయ్యి ఫోన్ చేసి అమ్మకి కాల్ చేయమ్మా. ఓకే అమ్మా, బాయ్. బాయ్. ఇదిగోండి మేడం, బిర్యానీ వేడిగా ఉంది. ఇదిగోండి. అది నాకు ఇన్ని నీళ్ళు వద్దు, చిన్న బాటిల్ లేదా? చిన్నదైతే ఉంది, కానీ మిమ్మల్ని స్పెషల్గా కబడించుకబడ్డారు ఇన్స్పెక్టర్. ఇదిగోండి మేడం, ఇక్కడ నేను వెళ్తాను మేడం, ఉంటాను. కన్సీవైన అమ్మాయిలాగా పొట్ట పెరిగిందేంటి? హలో. ఏంటి చెప్పు. భోంచేసావా? లేదు. ఏంటి భోజనం ఇంకా రాలేదా? ఇప్పుడు ఆకలి లేదురా. అది సరే, ఉదయం వెయిట్గా టిఫిన్ కుమ్మేసుంటావు, అందుకే ఇప్పుడు ఆకలి ఇట్లా. మధ్యలో కొబ్బరి నీళ్లు మధ్యకి లోపలికెళ్ళేగా. మూర్ఖుల్లో నసపెట్టుకు, నేను తిక్కరేగిపోయి ఉన్నాను. ఏ ఆ వీఐపీ రాకపోతే నా మీద కొబ్బరి తేలా? అది కాదురా ముద్దు, బాత్రూమ్ కి వెళ్ళనివ్వడం లేదు. ఏ ఇంకా పోలేదా నువ్వు? అప్పుడే వెళ్ళాలన్నావు. ఆ తర్వాత నేనే రెండు సార్లు వెళ్ళాను, నువ్వు వెళ్ళదా? నేను ఎలా వెళ్ళగలను? నేనేమైనా జంతువునా? నేను బ్రిడ్జ్ సెంటర్ లో ఉన్నాను. ఆడవాళ్ళ సమస్యలు మీకు ఎప్పటికీ తెలియవురా. హలో, నేనే వాడిని బాగా తిట్టి వచ్చా. అయితే ఇప్పుడు ఏమంటావు? చెప్పిన ఇంటికి వస్తాను. పొద్దున్న 2 లీటర్లు, మధ్యాహ్నం 2 లీటర్లు పాలు పోయించుకుని తాగారు కదా. హలో, ఉండమాండి, బయలుదేరండి. ఏంటి అన్న, మూత్రం పోయించుకుని తాగావుగా, డబ్బులు అడితే ఎందుకు అంత కోపం? పబ్లిక్ లో ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా ఇలా పడాలను కొట్టేసావమ్మా? ఏదో కోపంలో మాట్లాడేశాను. అందుకని పబ్లిక్ లో ఇలాగే మాట్లాడతావా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళి చెప్తున్నాను. అరే ఏంటమ్మా, పబ్లిక్ లో పోయకూడదనేగా రాసి పెట్టారు, మాట్లాడకూడదనే రాసి పెట్టారు. ఏయ్, మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడితే నేను టెన్షన్ అవుతాను. బయలుదేరు, బయలుదేరు మన్నానా. ఏందమ్మా, ఏదైనా సమస్య? ఏ మీరు సాల్వ్ చేస్తారా సార్? బండాపకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి. ఎన్నిసార్లు సార్ చెప్పాలి మీకు వెళ్ళమని? వెళ్ళండి. అరే వెళ్తున్నానమ్మా. మిమ్మల్ని స్పెషల్గా కబడించుకబడ్డారు ఇన్స్పెక్టర్. ఇదిగోండి మేడం. సార్, శంకర్ని మాట్లాడుతున్నాను సార్. వీఐపీ ఇంకో 5 నిమిషాల్లో సిటీలోకి వచ్చేస్తారు. Thank you.
టైం ఎంతైంది సార్? 1:50. ఇంకో 10 నిమిషాలే ఉంది రాహుకాలం మొదలవడానికి. ఎక్కనే లేదే. ఓ, బండి నుంచి దిగిందా? ఓనరు నన్ను తీసేసి ఇంకో కండక్టర్ని పెట్టుకున్నాడు, అందుకే. అందుకని నువ్వెక్కించుకున్నావు? అంటే తాగేసి వెళ్ళావా? సరే, నా స్కూటీ ఎక్కడ? స్కూటీ ఇదిగో, పట్టు, తాళం తీసుకోమ్మా. ఇదే స్కూటీ. తాగేసి స్కూటీ ఎక్కడో వదిలేసి వచ్చావు కదా? ఎక్కడో వదిలేసి రాలేదు, వైన్ షాప్ ఎదురుగా గవర్నమెంట్ సంరక్షణలో వదిలొచ్చాను. మొత్తం ఎక్కగానే అక్కడే వదిలేసి వచ్చావు. నువ్వేగా చెప్తుంటావు తాగేసి వాహనం నడపొద్దు అని. మరి సరే, శంకరన్ ఇచ్చిన 100 రూపాయలు ఎక్కడ? చిల్లర మార్చానుగా. పర్వాలేదులే, నా చేతికివ్వు. డ్యూటీ లేదని గానీ మార్చిన చోటే ఆ 100 ఇచ్చే చిల్లర మార్చేసా. వాళ్ళు 100 రూపాయలు ఇచ్చుంటారు కదా? ఇవ్వలేదే. ₹98 క్వార్టర్ బాటిల్, 2 రూపాయలు చిల్లర ఇచ్చాడు. పట్టుకో, పరాయోళ్ళ డబ్బు నాకు అక్కర్లేదు. పట్టుకో, పట్టు. 2 రూపాయలు ఉంచుకుని ఇంకో 100 ఉంటే ఇవ్వు. మనసుకి చాలా బాధగా ఉంది. అక్క చచ్చిపోవడానికి నీ తాగుడే కారణం. ఇప్పుడు నన్ను నీ బిడ్డని చంపకుండా వదిలేలా లేవు నువ్వు. ఇక మీదట నా చేతిలోంచి 1 రూపాయి కూడా తీసుకోలేవు. డబ్బు, రూపాయలు బావనే. యాక్సిడెంట్ లో మీ అక్క నాన్న చావగానే నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నిన్ను కాపాడి దరి చేర్చి నీకు నచ్చిన పోలీస్ ఉద్యోగం ఇప్పించాను. లేదా ఉద్యోగం ఇప్పించావు సరే, కానీ ఆ తర్వాత నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో తెలుసా నీకు? మధ్యలో నీ టార్చర్ ఒకటి. నేను దూకేస్తాను, పో. నేను పోతాను, పో. మీ అక్క దగ్గరికే నేను కూడా పోతాను. చామంతమ్మ, బావ నిన్ను టార్చర్ పెడుతున్నాడు కదూ, పోతున్నా పో. మీ అక్క దగ్గరికే పోతున్నా. నాకు వచ్చే కోపానికి నేనే తోసి చంపేస్తాను. నువ్వు తోసేద్దమ్మా, నేనే దూకి చచ్చిపోతాను. ఎందుకు తాగుతున్నావు? ఎందుకు తాగుతున్నావు అంటే మీ అక్కను తలుచుకునేగా తాగుతున్నా. హలో, ఏంటి గొడవ? హలో హలో, నిన్నే బాబు. ఎవడరాదే, బ్రిడ్జ్ మీద ఎందుకలా కూర్చున్నావు? పడిపోతావు. నువ్వు కొంచెం మొయ్, ఫ్యామిలీ మ్యాటరే కదా మాట్లాడుకుంటున్నావు. పోలీస్ ఉంది కదా, బుద్ధి చెప్పడం, పంచాయతీ చేయడానికి. ఇప్పుడు నువ్వు కిందకి దిగుతావా లేదా? 98 రూపాయలు ఇవ్వు, తాగాలి. తాగి మీ అక్కని మర్చిపోవాలి, లేదంటే మీ అక్కను తలుచుకుని దూకేస్తా. ఏదో చెప్పు. దూకే, దూకి తగలడు, నా ప్రాణాలు తీకు. దూకే. అమ్మో, ఎంత లోతుంది. చామంతమ్మా, నేను నిజంగానే దూకి చచ్చిపోతే నీకు పెళ్ళి ఎవరు చేస్తారు? నీకు ఓ కుర్రాన్ని చూసి పెళ్లి చేయకుంటే నా శవం. నువ్వెన్ని డ్రామాలు ఆడినా 1 రూపాయి కూడా ఇవ్వడం కుదరదు, వెళ్ళిపో. చాలా కోపంగా ఉంది. నువ్వు కోపంగా ఉన్నావు, డబ్బు తర్వాత తీసుకుంటాలే. బాయ్ బాయ్. నమస్తే సార్. ఏంటి కండక్టర్, నడి చూస్తున్నావేంటి? ఒక బండిలో ఎక్కొచ్చాను, 100 రూపాయలే సార్ అడిగాను, దించేసిపోయాడు. మరి ఇలా పగలే పరదేశిగా మారితే దిగిపోమ్మనుకుండా వదిలేస్తారా? ఏంటి సార్, కండక్టర్ని తిడతారు? ఎందరు డ్రైవర్లు తాగేసి బళ్ళు నడుపుతున్నారో తెలుసా? అబ్బా, ఏమైంది సార్? వెనికి నడుము నొప్పి,
మందు 100 రూపాయలే సార్, రండి సార్. ఏ మందు? నాతో రండి చెప్తాను. నువ్వేం చెప్తానో తెలుసు, నీలో ఉన్న మందు నాలోకి దిగితే నొప్పి పోతుంది అంతే కదా. ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు సార్, మన ఇద్దరి బతుకులు ఒకే టైప్ సార్. ఎలాగ చెప్పు. నుంచోవాలి, నడవాలి, అరవాలి. కానీ మేము నోటు తీసుకుని చిల్లరిస్తాం, మీరు? మేము లంచమే తీసుకోవాలని చెప్తున్నాను సార్. అది సరే, బ్రిడ్జి మీద చామంతో మాట్లాడేవా? కరెక్ట్ సార్, తనకి పై అధికారి మీరు. అవును, మీరే చెప్పండి సార్. ఏంటి? 100 రూపాయలు అడిగాను సార్. చచ్చిపోమంది సార్. చచ్చిపో. నీ పెళ్ళం చనిపోయాక నిన్ను చూసుకుంటూ నీ బిడ్డని పెంచుకుంటూ కొంచెమే ఆలోచించామంటారా? సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ కంప్లైంట్. కొట్టానంటే నిన్ను? ఒక వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఒక చిన్న పిల్లని పెట్టుకుని అవస్థ పడుతుంటే నువ్వేంట్రా అంటే తాగి రోడ్డు పక్కన పడుకుంటున్నావు? కొంచెమైనా సిగ్గుందిరా నీకు? నేను తాగి నెడ్ రోడ్లో పడుకుంటే నన్నేగా తప్పుగా అనుకుంటారు. అవును, కానీ నేను గనక ఇంటికి పోయి నైట్ పడుకుంటే ఊరేం చెప్తుంది? చెప్తుంది, పెళ్ళాం చనిపోగానే మరదల్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు అని అంటుంది. అంటుందా? పోరా. అంటుంది సార్. మొత్తలు కూడా ఏది ఎలా ఉన్నా తను ఇంటికి కాబోయే కోడలు, తన్ని గౌరవంగా పంపాలి సార్. దానివల్ల నాకు చెడ్డ పేరు, కానీ తనకి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఆ కానిస్టేబుల్కి అర్థం కాదు, ఈ కానిస్టేబుల్కి అర్థం కాదు. నువ్వు పెద్ద త్యాగివేరా సార్. ఓ 100 రూపాయలు ఇవ్వండి సార్ ఈ బ్యాగ్ ఉంచుకుని. త్వరలోనే. నీ బ్యాగ్ ఏం వద్దు, ఇదిగో 100 రూపాయలు తీసుకో. శ్యామతి దగ్గర తీసుకుంటాలే, తనే ఫోన్ చేసి చెప్పిందిరా బాబాస్తాడు ఇమ్మని. జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి అది? చెప్తాను సార్. ఏంటో చెప్పొచ్చు? పాత డైలాగే కానీ ఈ సిచ్యుయేషన్కి కరెక్ట్గా ఉంటుంది. కొట్టే చెయ్యే దగ్గరకు తీసుకుంటుంది. పో. వస్తాను సార్. హలో, నేను చామంతిని మాట్లాడుతున్నానన్నా. విఏపి ఇంకా గుళ్ళోనే ఉన్నాడా? ఉన్నారమ్మా. ఇన్స్పెక్టర్ ఫ్రీగా ఉంటే ఒకసారి ఫోన్ ఇస్తారా? ఏదైనా అర్జెంట్? అమ్మా. అవునన్నా, అర్జెంట్ అన్నా. ఉంటామా, ఒక నిమిషం. ఇప్పుడే ఇస్తా. తిన్నగా వెళ్ళి రైట్కి తిరగండి సార్. కానిస్టేబుల్ చామంతి అర్జెంట్గా మీతో మాట్లాడాలట. చెప్పమ్మా చామంతి. నమస్తే సార్. ఏంటమ్మా, ఒంటి మీద ఏదైనా సమస్యయా? ఎవ్రీథింగ్ అండర్ కంట్రోలే కదా? బ్రిడ్జ్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు సార్. మరి ఇంకేంటి సమస్య సార్? బాత్రూంకి పోవాలి, అందుకే మీ దగ్గర పర్మిషన్. ఓరి భగవంతుడా, విఐపి వచ్చి వెంటనే బయలుదేరిపోతారే. ఏంటి చామంతి, అది మరీ అర్జెంటా? సార్, 5 నిమిషాలు పర్మిషన్ ఇచ్చారంటే పోయి వెంటనే వచ్చేస్తాను. పర్మిషన్ ఇవ్వడం ప్రాబ్లం కాదమ్మా, బాంబ్ పెట్టేవాడికి 1 నిమిషం చాలుగా. పోనీ ఎవరినైనా మారుద్దామంటే స్టాఫ్ మరీ తక్కువ ఉన్నారే. బీఏపీ దర్శనం చేసుకుని బయటకొచ్చే టైం అమ్మా, లేదంటే ఈ విషయంలో నీకు నేను హెల్ప్ చేయకుండా ఉంటానా? మామూలుగా ఆడవాళ్ళకి యూరిన్ బ్లాడర్ కెపాసిటీ కాస్త ఎక్కువగా ఉంటుంది కదమ్మా. పర్వాలేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటాను. సుందర్ సార్, తను మళ్ళీ ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను. సరే సార్. కూర్చోండి, కొంచెం త్వరగా పోని. త్వరగా వెళ్ళమ్మా. బాబు ఏమైంది? వెళ్ళిపోకుండు. ఏంటండి ఇది, మెల్లగా రాకూడదా? మెల్లగానే వచ్చాను మేడం, పాత టైర్ మేడం. ఇటువంటి టైర్లతో ఎందుకు డ్రైవ్ చేస్తా?
బండి సరిగ్గా మెయింటైన్ చేయవా? నన్నేం చేయమంటారు మేడం? ముందు ఏదో ఒకటి చేసి బండిని బ్రిడ్జ్ దాటించే పని చూడు. ఇదిగో చూస్తాను మేడం. పోవయ్యా. ఓ టైర్ అయినా ఎంత శబ్దంతో పేలింది. బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవగానే బాంబు పేలినట్టు డమాలన్న శబ్దం. భయపడిపోయానండి. ఇదిగో నువ్వు అక్కడివి, ముందు వచ్చే బళ్ళకి దారివ్వు. మూవ్ అయ్యి పోండి పోండి. అందరూ వెళ్ళండి అయ్యా. లేట్ అవుతుంది మేడం, నేను త్వరగా వెళ్ళాలి. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళిపో. ఏంటి ఇక్కడ నుంచున్నావు? మెల్లగా నడుపుకుంటూ వెళ్ళిపో. అలాగే బండి ఎలా తీసుకెళ్ళగలను? డ్రమ్ పడైపోతుందిగా, టైర్ మార్చడానికి టూల్స్ లేవు. ఊరికే మాట్లాడుతూ నుంచోకుండా ఏదో ఒకటి చెయ్యి. ఉండండి మేడం, ఓనర్కి ఫోన్ చేస్తాను. వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పాను, అప్పుడే టైర్ మార్చి ఉండొచ్చు కదన్నా. బ్రిడ్జి మధ్యలో టైర్ పేలిపోయిందన్నా. లేడీ పోలీసు ట్రాఫిక్ జామ్ అవుతుందని అరుస్తుందన్నా. టూల్స్ తీసుకుని త్వరగా వచ్చాయన్నా. సరే అక్కడే ఉండు, వస్తున్నాను. వెళ్ళండి బాబు, వెళ్ళండి. పోండి పోండి, ఎక్కడ ఆగదు. ఏంటయ్యా స్నానం చేస్తున్నావు? మేడం అంత చిరాకు. ఓనర్కి ఫోన్ చేశాను, టూల్స్ తీసుకుని ఒకరు వస్తున్నారు. కొంచెం ఓపిక పట్టండి. ఇంజిన్కి ఏదైనా అయితే తోసుకుపోవచ్చు, టైర్ పేలినందుకు ఎవరేం చేయగలరమ్మా. తగలడు. అది కొంచెం రిపేర్ మేడం, చుక్కలు చుక్కలుగా కారుతుంది. పైప్ లో ఒక రంధ్రం ఉంది, దాన్ని ఏం పొడతలేం. నీ బండిలో ఏది సక్రమంగా ఉంది? ఓనర్ కి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఓనర్ తో మాట్లాడుతున్నప్పుడే బ్యాలెన్స్ లెక్క కట్ అయిపోయింది. ఇదిగో బండి మీద నెంబర్ ఉంది, మాట్లాడండి. లైసెన్స్ ఆర్సీ బుక్ తీసుకురా. టెన్షన్ అవ్వకండి మేడం, తీసుకొస్తాను. ఇప్పుడే తీసుకురా. ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు జవాబు చెప్పేది? నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. సుందర్ సరే సార్. సార్ సార్ బిజీగా ఉన్నారని చెప్పు. హలో సార్, నేను చామంతిని మాట్లాడుతున్నాను సార్. హలో సార్. సార్ కొంచెం బిజీగా ఉన్నారమ్మా. లేదన్నా, బాగా అర్జెంట్ అన్నా. ప్లీజ్ అన్నా ఫోన్ ఇవ్వండి అన్నా, మాట్లాడాలి. సార్ టెన్షన్గా మాట్లాడుతోంది, ఏదో అర్జెంట్ అంట. అర్జెంట్ ఏంటో నాకు తెలుసు, కాసేపు అయ్యాక మాట్లాడు మనం. చామంతి అన్నా కొంచెం సేపు అయ్యాక మాట్లాడమ్మా. లేదన్నా, ఇక్కడ ప్రాబ్లం అన్నా. అన్నా బండి ఓనర్ పేరు రామ్ ప్రసాద్. అవును మేడం. ఆయన ఇల్లు దగ్గరేనా? అడ్రస్ లో వేరే ఏరియా రాసుందే. అవును మేడం, ఇక్కడే నదోడ్న. ఇంత దగ్గరలో ఉన్న మనిషి ఎమర్జెన్సీ అన్నా త్వరగా రాలేడా? ఆయన ఉదయం 4 గంటలు పట్టుకుని లోపలేసారుగా. కమ్యూనిటీ హాల్లో ఆయనతో పాటు 10-15 మందిని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎలా వస్తారు? అయ్యో ఏంటి నువ్వు ఇలా బాంబుల మీద బాంబులు వేస్తున్నావు? మేము ఎప్పుడు వేసాం మేడం? మీరే నెలకు 4 సార్లు నిలజెండలు ఊపుతున్నారు, ఆర్భాటాలు చేస్తున్నారని ముందుగానే వాళ్ళని తీసుకెళ్లి లోపల వేస్తున్నారు. హలో, ఒకవేళ ఓనర్ ఏదైనా ప్లాన్ చేసి చేయమన్నాడా? మర్యాదగా నిజం చెప్పు. ఏంటి మేడం బెదిరిస్తున్నారు? కావాలంటే బండి చెక్ చేసుకోండి, మేము దొంగసారా దాటేస్తున్నావా? ఉచితంగా గుడికి నీళ్లు సప్లై చేస్తున్నాం, అది తప్ప నీళ్ళు అయిపోయాయని గంటల్లో 3 సార్లు ఫోన్ చేశారు. అయ్యో టెన్షన్ మీద టెన్షన్. త్వరగా బండి ఇక్కడ నుంచి తీసే మార్గం చూడు. సరే మేడం, తీస్తాను, ఉండండి. హలో అమ్మా. ఏంటి పాపా? బోర్ కొడుతుంది, ఎప్పుడు వస్తావు? అమ్మకి ఇంకా డ్యూటీ పూర్తవలేదమ్మా. బోర్ కొడితే టీవీ చూడు. టీవీ పెట్టాను కానీ బోర్ కొడుతుంది. అయితే కాసేపు నిద్రపో. నిద్ర రావట్లేదు. దానికి నేనేం చేయగలను? టీవీలో ఎంత సౌండ్ వస్తుంటే నిద్రలా పడుతుంది. ముందు టీవీ ఆపు. ఎంతసేపు నువ్వు టీవీ ముందే కూర్చుంటావు? ఆఫ్ చేసి వెళ్ళి నిద్రపో. ఆఫ్ చేశాను. హలో, కమలిని ఎప్పుడు వస్తావు? చెప్తే అర్థం చేసుకోమ్మా, అమ్మ డ్యూటీలో ఉంది. అమ్మకి ఇక్కడ బోల్డ్ అన్ని టెన్షన్లు, అందుకే అరిచాను. కోప్పడుకు అమ్మా. కమలిని బంగారం, సారీ అమ్మా. పర్వాలేదులే, త్వరగా రా, నేను నిద్రపోతాను. సరేమ్మా జాగ్రత్త, అమ్మ తొందరగా వచ్చేస్తుంది. సరేనా బాబా, బాయ్. Yeah.
ఇంకా బాత్రూమ్ వెళ్ళేదా నువ్వు? అవునరా, ఇంకేం చేయమంటావు? ఏ లూజు, పెద్ద డ్యూటీ మైండ్ వా, పక్కన ఎక్కడికైనా వెళ్ళరావచ్చుగా. పోవడం కుదరలేదు, పోతే నాకు అసలు ఈ బాధ ఎందుకు? సారీ. ఇక్కడ నుంచి ఎటు పోలేని సిచ్యువేషన్. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఏ రకంగా నిలబడి చూసినా నా వల్ల కావట్లేదు. డాక్టర్ ఏమనుకోకండి. చెప్పు బాబు. డాక్టర్, ఒక డౌట్. యూరిన్ పోకుండా కంట్రోల్ చేసుకోవడం ఎలా? దాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకోవడం? వస్తే పోవచ్చు కదా. లేదు డాక్టర్, ఒక అమ్మాయి నా ఫ్రెండ్, చాలాసేపటి నుంచి బాత్రూమ్ వెళ్ళలేని స్థితిలో ఉంది, దాన్ని ఆపుకోవడం ఎలా? హే, యూరిన్ మోషన్ కంట్రోల్ చేసుకోకూడదు, అలా చేస్తే స్టోన్ ఫామ్ అవుద్ది. అవి బయటకు పోవడానికి ట్రీట్మెంట్ ఉంది, అణుచుకోవడానికి ట్రీట్మెంట్ లేదు, తర్వాత పెద్ద ప్రాబ్లం అవుద్ది. సారీ డాక్టర్. ఓకే ఓకే. త్వరగా బండి తీయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? త్వరగా పదండి. బాగా ఆకలిగా ఉందమ్మా, ఓ 10 రూపాయలు ఇస్తారా? ఆకలికి ప్రాణం పోయేలా ఉంది. బిర్యానీ ఉంది, తీసుకొని ఇక్కడి నుంచి పో. ఇదేనమ్మా? అదే తీసుకో. ఆ నీళ్ళ బాటిల్ తీసుకుపో. దాన్ని తీసుకోకు, అది వేరే వాళ్ళది. బిర్యానీ చూపడమ్మా. వచ్చేటప్పుడు టూల్స్ తీసుకొచ్చుకోవా? మర్చిపోయానన్నా. ఓనర్ గారు తమ్ముడు మేడం. కాస్త త్వరగా బండి తీసుకెళ్ళి పంచుడు. టైర్ కండం అయితే మార్చరా మీరు? బండినే కండం చేయబోతున్నాం, పీరియడ్ అయిపోతుంది కదా. ఏదో తీసుకెళ్ళి తగలడండి.
గొప్ప ఆఫీస్ వద్ద పెద్దగా సైరన్ మోగించి పాస్ పోసుకొని ఇవ్వకుండా చేశాడు. సుందర్, నేను రాజును మాట్లాడుతున్నాను. చెప్పన్నా. సార్ ఉన్నారా? ఎవరు? మన ఇన్స్పెక్టరా? లోపల ఉన్నాడు. అది సరే, ఆ ప్రోటోకాల్ ఏమైంది? ఆ ఫారినర్ వచ్చి ఇక్కడే ఉండిపోబోతున్నాడా లేక వెళ్ళిపోబోతాడా? ఇలాంటి వాళ్ళంతా వచ్చి దేవుని మొక్కుకుంటే ఏంటి? మన అవసరంగా మన ప్రాణాలు తీస్తున్నాడు. ప్రెస్ వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. పని అయిపోగానే వెళ్ళిపోతాడు అనుకుంటా. ఏ, నీకేమైనా పనుందా? అదంతా మనకెందుకులే. నువ్వేం చేస్తావంటే ఆయన గుండి నుంచి బయటికి రాగానే ఓ చిన్న రింగ్ నొక్కి ఫోన్ పెట్టనా? నేను ఫోన్ చేస్తానులే. నేను ఆ డ్రైవర్ సుందర్కి ఫోన్ చేశాను. నువ్వేం చేస్తావంటే విఐపి వెళ్ళగానే ఫోన్ వస్తుంది. వచ్చే దారిలో ఏదో ఒక బండికి నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. ఇక్కడ బేకరీ పక్కనే ఒక బాత్రూమ్ ఉంది. లేదంకుల్, అదేం వద్దు. ఇన్స్పెక్టర్కి తెలిసిందంటే. తెలిస్తే ఏంటమ్మా? ఏం చేస్తాడు వాడు? మేమో ఇస్తాడంటావా? ఇవ్వని ట్రాన్స్ఫర్ చేయిస్తాడా? చేయించని. నేను చూసుకుంటాను. డిఎస్పీ అయినా ఎస్పీ అయినా ఎవరైనా సరే నేను మాట్లాడతాను. ఆడపిల్లకున్న సమస్యలు అంటే వాడికి తెలుసామా? వాడు అసలు మనిషేనా? అడే మురగలాంటాడు. ఒక ఆడపిల్లని ఇలాగ టార్చర్ పెట్టడం. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక ఆటో పంపిస్తాను, దానిలో వచ్చాయి. ఇక్కడేమో బ్రిడ్జ్ మధ్యలో ట్రాక్టర్ బ్రేక్ డౌన్ అయిపోయింది అంకుల్. అది ఒక టెన్షన్ నాకు. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు మాత్రమే కాదు, మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఇది రెండు దేశాలకి సంబంధించిన విషయం, అందుకే భయంగా ఉంది. నువ్వు మీ నాన్నలాగే మాట్లాడుతున్నావమ్మా. ఆయన ఇలాగే డ్యూటీ డ్యూటీ అంటూ ప్రాణం పెట్టేవాడు. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు. నువ్వు మేనేజ్ చేసుకోగలవమ్మా? ఇంతసేపు మేనేజ్ చేయగలిగాను, ఇంకా కొద్దిసేపే కదా. థ్యాంక్స్ అంకుల్. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. పోండిరా, పోండి, త్వరగా పోండి. ఇలా కూర్చో, కూర్చో. చెల్లమ్మా నమస్తే. చక్కని దర్శనం అంత నీ వల్లే. నీకోసమే వేడుకొని తీసుకొచ్చాను. నువ్వు చూడ్డానికి నా చెల్లిలాగానే ఉంటావు. తను కూడా నీలాగే మంచి రంగుతో ఉంటుంది. తన పేరు దాక్షాయిని. నా కళ్ళ ముందే గుండె దెబ్బ తగిలి చనిపోయింది. నేను మా తమ్ముళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చాము. కొన్నాళ్ళు బాగా కష్టపడి వాళ్ళని ఫ్రాన్స్కి పంపించేశాను. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని తండ్రులు కూడా అయ్యారు. నేనొక్కడే ఇక్కడ ఉండిపోయాను. ఇక్కడే ఉండడం వల్ల నాకు పెళ్ళి జరగలేదు. జరగలేదని చెప్పడానికన్నా నాకు అమ్మాయే దొరకలేదని చెప్పచ్చు. ఎందుకంటే మా పరిస్థితి దారుణం. శరణార్థులమని ఇక్కడ ఎవరూ మాకు పిల్లని ఇవ్వట్లేదు. లైఫ్ అలాగే పోతుంది. మీ దేశమైనా ఉండడానికి మాకు హక్కు ఇచ్చి ఇక్కడ ఉండనిస్తుందమ్మా? లేదంటే శరణార్థులమని తిరిగి మా దేశానికి పంపిస్తుందా? ఏమో నాకేం తెలియట్లేదు. ఇల్లు, ఆస్తిపాస్తులు, చుట్టాలు, సంతోషం అన్నీ పోయాయి. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కదా. కారణం, నీతో ఒక ఫోటో తీసుకోవాలి. నా చెల్లి నేను కలిసిన ఫోటో ఒకటే లేదు. తను బాగా గుర్తుకొస్తోంది, అందుకే ఒకే ఒక ఫోటో తీసుకోవచ్చమ్మా.
చాలా థ్యాంక్స్ చెల్లాయి. నా వస్తువులు ఇస్తావా? థ్యాంక్స్ చెల్లాయి, నేను వెళ్ళొస్తాను. సుబ్బారావు సార్, చెప్పండి సార్. ఎక్కడున్నావు? సార్ గుడి దగ్గర ఉన్నాను. వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. సార్ ఇప్పుడే రావాలంటారా? రమ్మని చెప్తున్నాను కదా. ఓకే సార్. ఫోన్ లో ప్రపోజ్ చేసిందని వాట్సాప్ లో పెట్టి నీకు సస్పెన్షన్ ఇప్పించిందే చామంతి. ఏంటి అది? అర్థం కాలేదు సార్. పోలీస్ వాడివి కదా, బాధ్యత లేకుండా పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేస్తావా? తెలియలేదు సార్. నువ్వు నటించిన సినిమాకి మంచి టైటిల్ పెట్టి ఎవడో ఫేస్బుక్ లో పెట్టాడయ్యా. సోషల్ మీడియాలో నీ సినిమా వైరల్ అవుతుంది సుబ్బారావు. ఇవాళ నువ్వే ట్రెండింగ్ అయ్యా. సార్ ఎవరు గిట్టని వాళ్ళు? గిట్టని వాళ్ళు అంటే నువ్వు చేసిందే కదా ఇందులో పెట్టారు. ఎవరితో మాట్లాడుతున్నావు? సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉన్నాడే నారాయణ, అతనితోనేగా? సార్ అది ఊరికే సరదాగా. ఏంటి సరదా? ఏదయ్యా సరదా? నీ కింద వర్క్ చేస్తున్న ఆడపిల్లని హింసించి సరదా కంటే ఏంటయ్యా? సార్ సెక్యూరిటీ రీజన్ కోసం. ఏంటి సుబ్బారావు, నీకు అర్జెంట్ అనగానే రోడ్లోనే పోసావుగా. ఆ పిల్ల ఎంతగా అవస్థపడి ఉంటుంది, కొంచెమైనా ఆలోచించావా? మీ అమ్మాయో మీ బంధువు అయి ఉంటే ఇలాగే చేస్తావా? సార్ ఎంత సీనియర్ నువ్వు, నీకెందుకయ్యా ఈ వక్రబుద్ధి? నీ కింద పనిచేసే పిల్లకే రక్షణ ఇవ్వలేకపోయావు, ప్రజలకేం ఇవ్వగలవు నువ్వు? మామూలు ప్రజల్ని ఎలా కాపాడగలవు? నీ ర్యాంక్ ఏదైనా అయిండొచ్చు, కానీ అందరికీ ఒకే రకం యూనిఫామ్ ఇచ్చారు ఎందుకని? పోలీసు వాళ్ళంతా ఒకే కుటుంబం అన్న భావం కలగాలని. అది నీకెందుకు లేకుండా పోయింది? సారీ సార్. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. పోయి డీజన్ కలుపో. సార్ పొమ్మంటున్నాను కదయ్యా. The number you are trying to call is currently not reachable. Hello, Surveillance 20. This is control room. Control room. Bandobastuga vachina lady constable communication cut cheyabadindi. Ventane aa area inspector ni akkadiki velli naaku phone cheyamani cheppandi. Over. Em urgent ga rammanna? Kaalam evvu. Nenu oka 10 nimshalu vachestanu. Case vasthe nu vellochey. Alage. Nen tirigi vachaka ninnu pampistanu. అణిచివేసా
శాప